ఇప్పుడు ఇలా 2 మినిట్స్ టీజర్ రిలీజ్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసి దీని మీద ఆడియన్స్ ఒపీనియన్ డిపెండ్ అయ్యి వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని సక్సెస్ చేయాలా ఏం చేయాలి అనేది అంతా కూడా ఉంది. వాళ్ళు మంచిదే అది, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ సో మెనీ క్రోర్స్ ఫస్ట్ రిలీజ్ ద ట్రైలర్ మేక్ ద ట్రైలర్. ఎందుకంటే ఒక్క షోకే సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక షోయే కాదు కదా, ఒక క్లిప్పింగ్ తోటి ఆడియన్స్ ఆర్ మేకింగ్ దేర్ మైండ్, ఎస్ వీ హ్యావ్ టు సీ దిస్ ఫిలిం ఆర్ పిక్చర్ చూడక్కర్లేదని. ఓ హీరో పిక్చర్ ఓపెనింగ్ వచ్చి అదే హీరోకి నెక్స్ట్ సినిమాకు ఓపెనింగ్ రాకపోతే అర్థం ఏంటి అంటే, ది పబ్లిసిటీ వాట్ యు ఆర్ ప్రొజెక్టింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఫస్ట్ లుక్, ఎస్ వీ హ్యావ్ టు సీ దిస్ ఫిలిం అని జనరల్ మైండ్లో పడితే ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్తోనే బయటపడుతుంది. మీరు ఇందాక చెప్పారే కలెక్షన్స్ అనేది, కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్, ఫస్ట్ వీక్ కలెక్షనే ఫుల్ పిక్చర్ కలెక్షన్ ఇవాళ పెద్ద సినిమాలకి. ఫస్ట్ సినిమా ఫస్ట్ వీక్ ఎంత వచ్చిందో మిగతా అన్ని రోజులు కలిసి దాంట్లో ఒక 10% 20% వస్తున్నాయి. ఆ ఫస్ట్ వీక్ రావాలి అంటే ఫస్ట్ ఈ ముందే మేకప్ దేర్ మైండ్, వీ హ్యావ్ టు సీ దిస్ ఫిలిం, వీ హ్యావ్ టు రిజెక్ట్ దిస్ ఫిలిం. మళ్ళీ సినిమా బాగుంది ఇదేదో బాగుందట అని మోర్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆడే సినిమాలు చాలా రేర్. మీరు కృష్ణ గారిని చూశారు, ఆ తర్వాత మహేష్ బాబు గారిని చూశారు, సో నెక్స్ట్ జనరేషన్ గౌతమ్ అండ్ సీతారా. సో గౌతమ్ ఆల్రెడీ ఒక మూవీలో చేస్తున్నాడు, ఇప్పుడు సీతారానేమో చిన్న పాప యూట్యూబ్లో తను సొంతంగా ఒకటి రన్ చేస్తూ ఈవెన్ మహేష్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ మొత్తం రెగ్యులర్గా ప్రజలకు దగ్గర ఉంటుంది. సో మీరు చూస్తున్నారు ఆ వీడియోస్, అవి ఏమనిపిస్తుంది గౌతమ్ను చూసినా సీతారాను చూసినా కూడా? అప్పుడప్పుడు చూస్తుంటాను సీతారాయి, షీఈస్ బోర్న్ ఆర్టిస్ట్ లాగా చేస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటుంది పిల్లలతో, ఎప్పుడన్నా అదర్ చిల్డ్రన్తో చూస్తుండే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండటం, లేకపోతే మొట్టమొదటి నుంచి ఏదో మెహందీ పెట్టించుకుంటాను నేను మూడేళ్ళ నుంచి అప్పుడు వెళ్ళటం, ఇవన్నీ ఉన్నాయి. అమ్మాయి కొంచెం ఎక్కువ సోషలైజ్ ఉంటుంది, గౌతమ్ కొంచెం మీడియంగా ఉంటాడు, కామ్గా ఉంటాడు. ఈ అమ్మాయి కొంచెం బాగా యాక్టివ్గా ఉంటుంది. పెద్దయ్యాక ఎవరు కెరీర్ ఏం చేసుకుంటారు అనేది అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే, కానీ మనం ఫలాందే చేయాలని వాళ్ళ చిల్డ్రన్కి ఎప్పుడు ఇంపోజ్ చేయకూడదు. వాళ్ళు వాట్ దే వాంటెడ్ టు బికమ్, హౌ దే వాంటెడ్ టు గ్రో అనేది ఇదివరకటి జనరేషను ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏజ్ గ్రూప్కి వీళ్ళు మొట్టమొదటి నుంచే చిన్నప్పటి నుంచే ఎలైట్గా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అంటే పెద్ద అయ్యేదాకా ఇలానే ఉంటాయా మారతాయా అనేది టైం ఎలా ఉన్నాయి డిసైడ్.